पिता पुत्र पवित्रात्म नामन आमेन क्रीस्तुनाथन यंदु मिक्किल प्रियलगु सहोदरी सहोदरलारा मी अंदर की शुभाबंधनालु तेलियजेस्तुन्नानु प्रभु नाममलो 13వ सामान्य आदिवारंलोनिकि मन तल्लि श्री सभ मनलनु प्रेमतो आह्वानिस्तुंदि त्रिनाथ आ रोजु चाला हडावडिगा हास्पिटल की बयलुदेराडु एंदुकंटे अप्पुडे न्यूस वच्चिंदि तन कोडुकु बैक ऐक्सिडेंट लो कालु विरगोट्टुकोनि హాస్పిటల్ ఉన్నాడని చాలా గాబరాగా హాస్పిటల్ కి చేరాడు. వచ్చి ఆ యొక్క తన కొడుకును చూసేసరికి ఎంతో దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ఎందుకంటే కాలు ఇరిగిపోయి మంచాన పడి ఉన్నాడు. కాసేపటికి తేరుకున్న తర్వాత చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ని అడిగాడు, ఏమైంది, ఎలా జరిగింది ఈ ప్రమాదం అని చెప్పి అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ చెప్పారు, అంకుల్ ఇతను బాగానే నడిపారు కానండి, ఇతనే డ్రైవ్ చేస్తున్నాడు కానీ పక్కలకు చూస్తూ నడిపాడు, వెనక్కి ముందుకు చూస్తూ నడిపాడు. అందువల్ల ఈ లోపు వేరే బైక్ వాడు వచ్చి గుద్దడంతో ఈ విధంగా యాక్సిడెంట్ అయింది అనుకుని ఫ్రెండ్స్ చెప్పారు. అప్పుడు వాళ్ళ నాన్న చిరుకోపంతోనే, ఎవడైనా స్టీరింగ్ ఉండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా వెనక్కి ముందుకు చూస్తారా, స్ట్రైట్గానే చూచి ఏకాగ్రత నడపాలి కదా, అలా లేకపోతే ఇలాగే అవుతుంది అని చిరుకోపాన్ని ప్రదర్శించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, డ్రైవింగ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. డ్రైవింగ్ అందులోనూ ఆ యొక్క స్టీరింగ్ పట్టుకున్నప్పుడు ఆ డ్రైవర్స్ ఎప్పుడు ముందుకే చూస్తారు, వెనక్కి పక్కకి చూడరు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా, వాళ్ళ యొక్క శక్తియుక్తి అంతా అందరి మీద పెడతారు. లేని ఎడల అన్యమనస్కంగా ఉన్న సెల్ ఫోన్స్ ఉన్న భయంకరమైనటువంటి విధంగా రోడ్డు ప్రమాదాలు జరగక తప్పవు. అలాగే జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పని చేస్తున్నప్పుడు దాని మీదనే దృష్టి పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి, అప్పుడే సక్సెస్లు అనేటువంటివి వస్తాయి. అందులోనూ దేవుని యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డగా పిలువబడిన వాళ్ళు, అందులోనూ దేవుని సేవకులుగా పిలువబడినటువంటి వాళ్ళకి ఈ ఏకాగ్రత అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దేవుడు దేవుని బిడ్డలుగాను దేవుని సేవకులుగాను పిలిచినటువంటి తరుణంలో ఇక మరి వాళ్ళు ఈ ప్రపంచాన్ని, ఈ లోకమును, దాని యొక్క వ్యామోహాలన్నిటి వైపు వాళ్ళ దృష్టి వెళ్లకుండా ఒకే దృష్టి దేవుని రాజ్యాన్ని ప్రకటించటము అన్నటువంటి దాని మీదనే ఏకాగ్రతతో ముందుకు వెళ్తేనే వారి యొక్క దైవ పిలుపులో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. లేని ఎడల వాళ్ళు విఫలమవ్వాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అదే వాక్యాన్ని ప్రభు ఈరోజు నొక్కి వక్కానిస్తూ ఉన్నారు. సువిశేష పట్టణంలో లూకా శుభవార్త 9వ అధ్యాయంలో 62వ వచనం ఈ విధంగా అన్నారు, యేసు వానితో, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచివాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు అనెను. దైవ పిలుపు అన్నటువంటిది ఈ యొక్క నాగటి మీద చేయి పెట్టడం అనేది, నాగలి అలాగ ముందుకు దూసుకుంటూనే వెళ్ళాలి, చూచుకుంటూనే వెళ్ళాలి. ఎక్కడ ఏ గోత వస్తుందో, ఏ రాయి వస్తున్నా కూడా తప్పించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే తర్వాత జల్లేటటువంటివి వాక్య విత్తనాలు. వాక్య విత్తనాలు చల్లడానికి ముందు ఈ నాగటి ద్వారా అక్కడ ఉన్నటువంటి కలుపు, గడ్డి ఇవన్నీ పీకి పారేయాలి. దైవ పిలుపులో ఆ యొక్క ఇవన్నీ చేయడానికి దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆ నాగటి మీద చేయి పెట్టి మరలా లోకం వైపు, లోకాశుల వైపు, శరీరాశుల వైపు తిరిగి చూస్తే అటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిలుపు దేవుని సేవకుడిగా బిడ్డగా నీకు అందింది అని అంటే దేవుడిని విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారని అర్థం. కాబట్టి ఆ పిలుపును నువ్వు వెంటనే అందుకోవడమే. ఈరోజు మొదటి పట్టణంలో ఆలకిస్తున్నాం, ఏలీషాను ప్రభు పిలిచినప్పుడు అతను వెంటనే స్పందించి దేవునికి వందనాలు చెప్పి అక్కడ ఉన్నటువంటి తన అరకనే చెరుకు, ఆ యొక్క వంట చెరుకుగాను ఆ ఎద్దుల్ని కోసి అక్కడికక్కడే భోజనం పెట్టి సంతోషంతో వాళ్ళకి ఇచ్చి దేవుళ్ళు కలిసిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వెనుకకు తిరగలేదు. ఈరోజు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు, దేవుని బిడ్డగాను దేవుని సేవకునిగాను. మరలా లోకం వైపు చూస్తావెందుకు, లోకం వైపు దాని ఆకర్షణ వైపు చూస్తావెందుకు, వెనుకకు తిరగకూడదు అని దేవుడు చెప్పాడు కదా. ప్రియ సహోదరుడా సహోదరి, వెనుకకు తిరగకుండా నీ దృష్టిని ముందుకే పెట్టు. ఆత్మల రక్షణ పనిలో నువ్వు నిమగ్నమవు. తప్పనిసరిగా నిన్ను పిలిచినటువంటి దేవుడు నీ వెనక ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆ యొక్క దైవ రాజ్యములో వాక్య బీజాలను జల్లేటటువంటి ఆ గొప్ప పనిని ఎప్పుడూ మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలంటే వెనుకకు తిరగకూడదు, పక్కలకు తిరగకూడదు. సాతానుడు వెనుకకు తిప్పడానికి, ప్రక్కలకు దృష్టిని సారించడానికి ఎన్నో ఆకర్షణలను నీ ముందు పెట్టొచ్చుగాక. కానీ
నీ ముందున్నటువంటి లోకరక్షకుడైనటువంటి క్రీస్తు వైపే నీ యొక్క దృష్టిని పెట్టుకుని ఉన్నాడు. తప్పనిసరిగా ఆ పచ్చిక బయల దగ్గరకు నువ్వు ఖచ్చితంగా వెళ్తావు. దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు, అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. గుర్తిస్తున్నావు కదూ? ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వర, నీకు స్తోత్రాలు ప్రభువా. దేవ, నీ బిడ్డగా ఉండేటటువంటి గొప్ప పిలుపుని మాకు ఇచ్చింది, మీకు వందనాలు. నీ సేవకులుగా ఉండేటటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చింది, మీకు వందనాలు ప్రభువా. దయగల మా ప్రభువా, నాగటి మీద చేయి పెట్టించావు. మా దృష్టి అంతా నీ యొక్క దైవ రాజ్య స్థాపన మీదనే ఉండేటువంటి కృపను మాకు ఇవ్వండి ప్రభు. ఈ లోకము శరీరము ఇచ్చేటటువంటి ఆకర్షణల వైపు మేము పక్క చూపులు కానీ వెనుక చూపులకు కానీ వెళ్లకుండా వాటిని ఎదురుడి నిలబడి ఎదుర్కొని జయించి నీ యొక్క సేవలో మేము ముందుకు వెళ్ళేటటువంటి కృపను మాకు దయచేయండి. మనోదరైన క్రీస్తు ద్వారా మేము వేడుకొనిచున్నాము, ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచికప్పాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.